ముందుగా నానబెట్టుకున్న గోధుమలు 12 గంటలకు నానబెట్టి పెట్టుకున్న గోధుమలు తర్వాత నెయ్యి 1/2 కేజీ నెయ్యి 1/2 కిలో పటిక బెల్లం కాస్త బెల్లము ముక్క ద్రాక్ష జీడిపప్పు ఎల్లాచి జాజికాయ జాపత్రి పొడలు అన్నమాట వీటికి కావాల్సిన పదార్థాలు ముందుగా मिक्सी तैयार इला तैयार गोधुम पेस्ट इला क्ला वेसको पाल पिंक इलासारी गोधुम मिक्सी पाल पिंक मरला पिटी पिटारी मरला मिक्सी मन इंको पाल तैयार होता है पिंकानी वस्त्र सिल वस्त्र लेते काटन वस्त्र शुभ्रम पचट काटन वस्त्र यानी वाड़ गोधुम तो तैयार पाली विधा चुका इला वस्ता पिंक इधी हलवा की तैयारी विधा इलाकाली रेडी गोधुम पाल हलवा कावासी दिशा पर्चे गोधुम पाल हलवा की तैयारी दाखी तैयार पेक गोधुम पाली तरवा जीड़पू द्राक्ष 300 ml नै 1/2 केजी पटक बेलम का बेल मुखाची तरह जाय जापत्री पौडर हलवा लगे तैयारी वेस मंदपा बाणी पेवाली मार्ग तैयारी मंदपा बाणी पे फस्ट का द्राक्ष वेसको पुपू द्राक्ष वेवाली कम्मी बाकी द्राक्ष जीड़पू द्राक्ष दूर चक्कर वेगे माड़क कमलाकोनी वे जीड़पू द्राक्ष इलाकों दूर चक्कर वेगे माड़क कमलाक इलाम चाली पाड़ बेड़क तुंदर वेगी इला बंगार कलर वेगी चक्कर वस्ताई कलकंड बेलू बुरी इला मुनि कदा इंतवर चाल इला पूछक चाल पाक कलकंड बेल पाक पड़को इला पाक तैयार इला पाक इला करी तैयार इंको पद निषाल पाक मुद्र पाक तैयार इलाक तैयार कावटा की 45 निमशाल पड़ती मुद्र पाक तैयार इला गोधुम पाल मन तैयार कदा गोधुम पाल तैयार पाल मीद नीर तेरकटे आंपेवाली इला नीर वंपक तरवा इला चिकट पाल मन की तैयारी की उ मुद्र पाक गुंडल राकुंडा मुंदु कोंचेम नेय्यि वेसुकोवालंडि गोधुम पालु पोसुकोवाली पाकंलो पोसुकुंटू कलपाली इला कलुपुतू उंडालंडि कलपटं आगकूडदु कलपटं आगिते मुद्दगट्टुपोतुंदि चक्कगा माडकुंडा कलुपुकुंटू तिप्पालन्नमाट हलवानि
చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఎలా మనకి చక్కగా ఇట్లా తయారవుతున్నది మీకు కనిపిస్తుంది. మనం వేయించి పెట్టుకున్న ద్రాక్ష జీడిపప్పు పోసేసుకోవాలి. ఇలా కలే రిప్పుకోవాలి. ఇది హల్వాలు ఇలా పోసేసి చక్కగా మాడకుండగా సన్నటి సెగ మీద హల్వాని చక్కగా పొందిగ్గా కలే రిప్పుకోవాలి. హల్వా పూర్తిగా తయారైపోయిందండి. తయారైపోయిన తర్వాత ఇలా వస్తుంది చుండులాగా, అసలు చేతికే అంటుకోద్ది. చాలా బాగా రెడీగా అయిపోయింది. దింపేసుకోవచ్చండి. తయారైపోయిన హల్వాని ఇలా పొందులో వేసేసుకోవాలి. హల్వా తయారీ విధానానికి 300 ml నెయ్యి అని చెప్పానండి. మీరు ముదురు పాకం పట్టుకొని కనుక ఈ హల్వాలో ఈ పాలు పోసి తయారీకి పెట్టుకున్న తర్వాత కాస్త ఈ నెయ్యి కూడా మీకు మిగులుతుంది అనమాట. అంతవరకే సరిపోతుంది. ఇలా మనకి అమోఘమైన గోధుమ పాల హల్వా మనకి తయారైందండి. దీని ఉపయోగాలు ఏంటంటే మంచి వీర్యశక్తినిస్తుంది, ధాతు పుష్టినిస్తుంది, రక్తం వృద్ధి అవుతుంది. చక్కగా బలకరమైన ఆహారం అండి ఇది. ఇది చిన్నలు పెద్దలు కూడా చక్కగా అందరూ తినవచ్చు. అమిత బలహీనస్తులు కూడా బలపడతారు. దీని యొక్క ఉపయోగాలు అంత బాగుంటాయి కూడా. మన పూర్వకాలం మన పెద్దలు కూడా దీన్ని స్పెషల్గా కావాలని తయారు చేయించుకునేవాళ్ళు. ఇళ్లలో ఈ విధంగా గోధుమ రోళ్లలో రుబ్బేసి ఆ పాలు తిండి చక్కగా తయారు చేసుకొని వాడేవాళ్ళు అనమాట. మీరు కూడా ఈ విధంగా తయారు చేసి చూడండి. దీని యొక్క ఉపయోగాలు మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.